ఆదాయం కోసం అయితే నేను చూడలేదన్నా. మాకు వచ్చిన పెట్టిన పెట్టుబడి వస్తే చాలు, మాకు రాని పోనీకి ఇబ్బంది లేకుండా వచ్చే పెట్టుబడి వస్తే చాలు. నలుగురికి మా ద్వారా సహాయం చేస్తున్నట్టు లేదా మా చేతిలో ఒక రూపాయి వేసుకొని ఆ వచ్చేటప్పుడు రొటేషన్ చేసుకుంటా, పది మందికి అన్నం పెడతాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ కాన్సెప్ట్ కూడా మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ నెల్లూరులో మెయిన్ రూట్లో కేవలం 30 రూపీస్కే మీకు మంచి భోజనం అందజేస్తున్నారు. మన ఇంటి వంట అనే పేరుతో మీకు ఇక్కడ వెజిటబుల్ రైస్, అలాగే కర్డ్ రైస్, అంతేకాకుండా మీకు రాగి సంగటితో పాటు చికెన్ కర్రీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా చాలా తక్కువ ప్రైస్కే, కేవలం 30 రూపీస్కే మీకు మంచి భోజనాన్ని అందిస్తున్నారు. సో ఒకనొక టైంలో వాళ్ళ యొక్క సిస్టర్కి బాగలేక గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు 1.5 మంత్ పాటు భోజనానికి సరిగ్గా అందుబాటులో డబ్బులు లేక భోజనం తినక చాలా ఇబ్బందులు పడడం జరిగింది. సో అలాగే ఈ ఇబ్బందులు పడడం వల్ల మరి ఎవరు కూడా ఇట్లాగ ఫుడ్ కోసం ఇబ్బంది పడకూడదు, మంచి టేస్టీగా ఉన్నటువంటి ఫుడ్ని తక్కువ ధరలో అందివ్వాలి అనే ఒక మంచి ఆలోచనతోనే కేవలం 30 రూపాయలతోనే భోజనాన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు మన ఇంటి వంట అనేవాళ్ళు. సో వీళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా తక్కువ ప్రైజ్కే పర్చేస్ చేసుకొని భోజనాన్ని సంతృప్తిగా తిని వెళ్తూ ఉన్నారు, చాలా బాగుందని చెప్పి చెప్తున్నారు. సో ఇలాగా ఒక బిజినెస్ కోసమే ఉండాలి అనే ఉద్దేశం కాకుండా నలుగురికి హెల్ప్ చేయాలి, మంచి భోజనాన్ని తక్కువ ప్రైజ్కి అందివ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా చేయలేనటువంటి ధైర్యం ఇలాగ చిన్న హోటల్ని స్టార్ట్ చేసి నలుగురికి అందుబాటులోకి తెచ్చారు. సో వీళ్ళకి ఒక హ్యాట్స్ ఆఫ్. ఫ్రెండ్స్, ఇలాంటి బిజినెస్ కూడా మీరు నలుగురికి హెల్ప్ చేస్తూ స్టార్ట్ చేయాలి అంటే ఇలాగ మీరు కూడా స్టార్ట్ చేయవచ్చు. ఏం పేరు నీ పేరు? రామయ్య. రామయ్య, భోజనం తిన్నావు కదా, ఎట్లా ఉంది టేస్ట్? టేస్ట్ బాగుంది. బాగుందా? ఇంతకుముందు మళ్ళీ తిన్నావు ఎప్పుడన్నా కానీ? రేట్ ఎంత? రేట్ ఎంత? డబ్బులు ఎంత? 30 కదా. 30 రూపాయలు. 30 రూపాయలు ఎడన్నా దొరుకుతుందా భోజనము? దొరకదు. గోంగూర. అమ్మా, నువ్వు తిన్నావా ఇక్కడ? ఇప్పుడే తీసుకున్నావా? 30 రూపాయలకి ఏమొస్తుంది అమ్మా, మామూలుగా ఏం రాదు కదా. మీరు ఎట్లా హాస్పిటల్లో ఉన్నారా? ఎవరికి తీసుకుని వెళ్తున్నారు? పేషెంట్లు. పేషెంట్లు అక్కడ. ఓకే. బ్రదర్, ఇప్పుడు ఇది పెడుతున్నావు కదా భోజనం, ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేసావు మెయిన్? మెయిన్ ఒకసారి మేము ఇంతకుముందు మేము ఒకసారి బాధపడ్డాము, అలాగే ఎవరు బాధపడకూడదు, 10 మంది ఆకలితో చాలామంది ఉంటారు, వాళ్ళ కోసంగా మేము స్వయంగా తయారు చేసుకొని వచ్చి 10 మందికి 30 రూపాయల కింద ప్లేట్ పెడుతున్నాం సార్. 30 రూపీస్కి మామూలుగా మార్కెట్లో ఏం రాదు కదా. మామూలుగా 30 రూపీస్కి ఒక జ్యూస్ కూడా రావటం లేదు ఈ టైంలో. అలాంటిది ఇక్కడ మధ్యతరగతి కాదు, బిలో మిడిల్ క్లాస్ కూడా కాదు, ఇంకా తక్కువ పర్సంటేజ్లో ఉండే పేషెంట్లు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 30 రూపీస్లో భోజనం అంటే మహా అద్భుతము, అదృష్టంగా భావించాలని. మీరు ఎన్ని తీసుకున్నారు? నేను ఇప్పుడు 10 పార్సెల్ తీసుకున్నాను. నేను కూడా అదే ఫ్రీగా డొనేట్ చేయాలని చెప్పి తీసుకున్నాను. ఓకే. ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం. బాగుండిందంటే నెక్స్ట్ టైం నుంచి ఇంకొంచెం ఒక 10 మందికి సాయం చేయాలనే ఉద్దేశం. మీరు కొంతమందికి ఇద్దామని? సో నా సైడ్ నుంచి కూడా నేను ఒక 5 పార్సెల్స్ని మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు ఇవ్వండి, ఎవరికైనా డొనేట్ చేయండి. సో బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ తరఫున కూడా మనము ఒక 5 పార్సెల్ బ్రదర్కి మనం అందజేస్తున్నాము. సో మీరు ఎవరికైనా కానీ ఇవ్వండి. సో థ్యాంక్ యూ అండి. ఏం పేరు బ్రదర్ నీ పేరు? సార్, నా పేరు పవన్ కుమార్ సార్. పవన్ కుమార్, ఎప్పుడు స్టార్ట్ చేశావు ఈ 30 రూపీస్ ప్లేట్ మీల్స్? ఇది కరెక్ట్ ఒక వారం అవుతుంది సార్ స్టార్ట్ చేసి. ఇక్కడ హాస్పిటల్లో మంట అడ్మిట్ అయింది, ఒక 4 రోజులు అడ్మిట్ అయింది అమ్మ. అడ్మిట్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం ఫుడ్ కోసం. నేను అక్కడ దానికోసంగా చాలామంది ఎక్కువ తెచ్చుకొని అన్నం బాగలేక పడేస్తూ ఉంటున్నారు. దానికోసంగా మనం స్వయంగా చేసుకొని 10 మందికి ఇక్కడ ప్లేట్ అన్నం పెట్టి 30 రూపాయలు లెక్కన ప్లేట్ తీసుకుందాం అనేసి
పెట్టాను సార్. ఓకే, ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? ఫ్లై సంగటి, ఫ్లై సంగటి, ఓకే, ఇది వెజిటేబుల్ రైస్, ఓకే, పెరుగు చట్నీ, పెరుగు కర్డ్ రైస్, అది పెరుగు అన్న. దీనిలోకి ఇంకా అంటే ఇప్పుడు రాగి సంగటి కదా, రాగి సంగటిలోకి కాంబినేషన్ ఏమి ఇస్తావు సార్? రాగి సంగటికి చికెన్ షేర్వా, చికెన్ షేర్వా, ఓకే, గోంగూర చట్నీ, గోంగూర చట్నీ, అల్లం చట్నీ సార్, అల్లం చట్నీ, ఇవి రాగి సంగటి, రాగి సంగటి, ఓకే. ఇంకా పెరుగు నాన్నలోకి నిమ్మకాయ ఊరగాయ, నిమ్మకాయ ఊరగాయ, నిమ్మకాయ ఊరగాయ, అల్లం చట్నీ, అల్లం చట్నీ, అల్లం చట్నీ. మెయిన్ అసలు ఎక్కువ పెట్టాలి అని అనిపించింది 30 రూపీస్ మీ మెయిన్ కారణం అంటే మేము ఒక నెల రోజులు బాగా ఇబ్బంది పడ్డాం సార్ ఫుడ్ కోసం కానీ అమౌంట్ విషయంలో కానీ చాలా దాంట్లో కొంచెం ఇబ్బంది పడ్డాము దానికోసంగా అంటే మేము కష్టపడి పనిచేసేవాళ్ళని అయినా మేము ఒక రాత రూపాయి చేసి వేసుకొని మనం 10 మందికి అన్నం పెడతాము అక్కడ మనకు వచ్చినా రాకపోయినా 10 మందికి అన్నం పెడతాం అనే ఉద్దేశంతో పెట్టాము సార్ రామయ్య ఏ ఊరు మీది ఉదయగిరి నేను 4 రోజులు తింటానే ఉండా ఎక్సలెంట్ ఉంది దాని వరకు ఇబ్బంది లేదు కనీసం నీకు 2 ఇడ్లీ ఇట్లా ఇక్కడ ఆడ గేట్ దగ్గర అయితే 2 ఇడ్లీ కూడా ఇట్లా ఇక్కడ ఇక్కడ 30 రూపాయలకి భోజనం అంటే ఏంది వాళ్ళు అన్ని కూరలు వేసి ఇవ్వాలంటే ఏంది చాలా ఏదో వాళ్ళు సేవ చేస్తారు అంతే ఏం పేరు నా నీ పేరా ఏం పేరు నీ పేరు ఇంతకుముందు తిన్నావా ఇక్కడ ఇదేనా ఇదే ఫస్ట్ తిని ఎట్లుందో చెప్పు టేస్ట్ ఏనా ఎలా ఉంది ఏం పేరమ్మా నీ పేరా పోలమ్మా ఎట్టుందమ్మా బాగుందా నిన్న కూడా తిన్నావా టేస్ట్ ఎలా ఉంది మీరు కూడా తిన్నారా మీరు తిన్నారా ఎలా ఉందమ్మా ఏం పేరు పెద్దనా నీ పేరా రామయ్య నీ పేరు రామయ్యనా ఇద్దరు పేర్లు రామయ్యనా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారా ఎప్పుడూ చూడలేదు ఓకే చెప్పు తిని చెప్పు ఎట్టుందో తిని చెప్పు తిని చెప్పు Thank you.
ఆదాయం లేకుండా అంటే మేము పెట్టుబడి వచ్చేసాలి మేము అనుకుంటున్నాం. ఎందుకని అలాగా మరి మీరు ఎలాగా ఎలా అంటే అందరూ ఆదాయం కోసం చూస్తున్నారు. మనం ఏంటంటే పెట్టుబడి వస్తే చాలు మనకి ఆదాయం అవసరం లేదనుకోని ఆదాయం కోసం అయితే మేము చూడలేదన్నా. మాకు వచ్చిన పెట్టిన పెట్టుబడి వస్తే చాలు మాకు రాని పోనీకి ఇబ్బంది లేకుండా వచ్చే పెట్టుబడి వస్తే చాలు నలుగురికి మా ద్వారా సహాయం చేస్తున్నట్టు లేదా మా చేతిలో ఒక రూపాయి వేసుకొని ఆ వచ్చేటప్పటితో రొటేషన్ చేసుకుంటా పది మందికి అన్నం పెడుతుంది. మాకు కలిగిన ఇబ్బంది ఎవరు కలగకుండా చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సిసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే. పెద్ద నెట్రా, భోజనం తిన్నావు కదా ఇప్పుడు నువ్వు? ఏం భోజనం తిన్నావు? బిర్యానీ. అడి తిరిగి